బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే 188,582 డిగ్రీ సీట్ల కేటాయింపు, ఇంకా అందుబాటులో 132,844 సీట్లు. రాష్ట్రంలోని నాన్ ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సుల్లో ఆన్లైన్ అడ్మిషన్లలో భాగంగా సోమవారం వివిధ కాలేజీల్లో మొదటి సంవత్సరానికి సంబంధించి తొలి విడతగా 188,582 సీట్లను విద్యార్థులకు కేటాయించారు. ఉన్నత విద్యామండలి తొలి విడత సీట్ల కేటాయింపు వివరాలను విడుదల చేసింది. నాన్ ప్రొఫెషనల్ డిగ్రీ కాలేజీల్లో 321,426, ప్రభుత్వ ఎయిడెడ్ యూనివర్సిటీలలో 59,297, ప్రైవేట్ కాలేజీల్లో 262,129 సీట్లు ఉన్నాయి. తొలి విడతగా 188,582 ప్రభుత్వ ఎయిడెడ్ యూనివర్సిటీల్లో, 36,981 ప్రైవేట్ కాలేజీల్లో, 151,601 మొత్తంగా 188,582 సీట్లు కేటాయించారు. తొలి విడత కేటాయింపుల అనంతరం అన్ని కాలేజీల్లో కలిపి 132,844 సీట్లు మిగిలి ఉన్నాయి, అనగా 41% సీట్లు మిగిలాయి. ప్రభుత్వ కాలేజీల్లో 20,090, ఎయిడెడ్లో 1,127, యూనివర్సిటీలలో 1,099, ప్రైవేట్ కాలేజీల్లో 110,528 సీట్లు మిగిలి ఉన్నాయి. ఇక డిగ్రీ కన్వీనర్ కోటాలో 59% సీట్ల భర్తీ, 41% సీట్లు మిగిలిపోయాయి అనే సమాచారాన్ని ఇప్పుడే మనం చూసాం. ఇక ఇంటర్ ప్రాక్టికల్స్లో జంబ్లింగ్ తొలగింపు. ఇంటర్ ప్రాక్టికల్స్లో జంబ్లింగ్ విధానాన్ని తొలగించారు. ఏ కళాశాల విద్యార్థులకు ఆ కళాశాలలోనే ప్రాక్టికల్స్ నిర్వహిస్తే చూచిరాతలు జరుగుతున్నాయని, అత్యధికంగా మార్కులు వస్తున్నాయనే ఉద్దేశంతో 3 ఏళ్ల క్రితం జంబ్లింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఏడాది నుంచి ఈ పద్ధతిని తొలగిస్తూ ఇంటర్ విద్యామండలి కార్యదర్శి శేషగిరిబాబు ఉత్తర్వులు జారీ చేశారు. కళాశాలల ల్యాబ్లు సామాగ్రిని సిద్ధం చేసుకోవాలని అధికారులు తనిఖీ చేస్తారని అన్నారు. ఇంటర్ రెగ్యులర్ లెక్చరర్ల బదిలీల కారణంగా ఉద్యోగం కోల్పోయిన ఒప్పంద అధ్యాపకులకు ఈ నెల 19 నుంచి కౌన్సిలింగ్ ఉంటుందని మరి ఇందులో పేర్కొనడం జరిగింది. ఫిట్ ఇండియా పాఠశాల కార్యక్రమం. పాఠశాలల్లో 12 డిసెంబర్ వరకు ఫిట్ ఇండియా స్కూల్ వీక్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సిబ్బందిని ఉత్సాహపరిచేందుకు దీన్ని చేపట్టినట్లు పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. జిల్లా స్థాయి కళోత్సవాన్ని ఈ నెల 18 వరకు వర్చువల్లో నిర్వహించనున్నారు. విద్యార్థులకు సామాన్య గణిత సబ్జెక్టులపై ఏకలవ్య. ఐఐటి గాంధీనగర్, సిబిఎస్ఈ సంయుక్తంగా ఏకలవ్య కార్యక్రమాన్ని ప్రారంభించాయి. నూతన విద్యా విధానంలో భాగంగా 6 నుంచి ఇంటర్ విద్యార్థులకు సామాన్య శాస్త్రం, గణిత సబ్జెక్టుల అంశాలను అందించనున్నాయి. ఉపాధ్యాయులు ఈ కోర్సును పూర్తి చేస్తే వారి సామర్థ్య శిక్షణ 30 గంటలకు సమానంగా పరిగణిస్తారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆన్లైన్లో హాజరు కావాల్సి ఉంటుంది. పిఆర్సీపై తాడో పేడో తేల్చుకుంటాం, ఏపీ ఎన్జీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నవంబర్ నెలాఖరులోపు పిఆర్సీని అమలు చేయకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటించి తాడో పేడో తేల్చుకుంటామని ఏపీ ఎన్జీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అన్నారు. గుంటూరులో సోమవారం నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సమైక్య సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. పిఆర్సీ అమలు కోసం ప్రభుత్వ ఉద్యోగ సంఘాలని వేచి చూస్తున్నాయని అన్నారు. ఈ నెల 27-28 తేదీల్లో జరగనున్న ఏపీ జేఏసీ ఏపీ ఎన్జీఓ సంఘాల సమావేశంలో కార్యాచరణ ప్రకటించి ముందుకు వెళ్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన విధంగా అక్టోబర్లోనే పిఆర్సీ అమలు చేయాల్సి ఉందని అన్నారు. సమావేశంలో ఏపీ ఎన్జీఓల సంఘం రాష్ట్ర కార్యదర్శి శివారెడ్డి, గుంటూరు జిల్లా అధ్యక్షుడు టీవీ రామిరెడ్డి, ఏపీ పింఛనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 29 లోపు పిఆర్సీ ప్రకటించాలి, ఏపీ జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు. పిఆర్సీని ఈ నెల 29వ తేదీలోపు ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీ జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు కోరారు. సోమవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. పిఆర్సీ విషయంలో అధికారులు ప్రదర్శిస్తున్న అలసత్వం వల్ల ఉద్యోగులు ఓపిక నశిస్తోందని చెప్పారు. గత ప్రభుత్వం 20% ఐఆర్ ఇస్తే సీఎం వైఎస్ జగన్ తాము అడగకుండానే 27% ఐఆర్ ఇచ్చారని పేర్కొన్నారు. కోవిడ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తాము కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాకుండా కొంత విరామం ఇచ్చామని చెప్పారు. ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుని 29వ తేదీలోపు పిఆర్సీ ప్రకటించాలని అన్నారు. మోదీ
ప్రధాని అయ్యాక కేంద్రం పెన్షనర్లకు సంబంధించిన వేల కోట్లు ఇవ్వలేదని డిఏలు జీతాలను ఫ్రీజింగ్ లో పెట్టిందని ఆరోపించారు. జీతాలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వంపై తాము ఒత్తిడి తెస్తుంటే ఏడాదిలో రెండు నెలల జీతాలను ఆదాయ పన్ను రూపంలో కేంద్రం తీసుకుంటుందని మండిపడ్డారు. జీఎస్టీ ద్వారా కేంద్రం తన ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకుని రాష్ట్రాలను చిన్నచూపు చూస్తోందని అన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవి శివారెడ్డి, నేతలు రమణ, టి వెంకట్రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రావిడెంట్ ఫండ్ పై 7.1% వడ్డీ. ప్రావిడెంట్ ఫండ్స్ పై వడ్డీ రేట్లను ఏడాదికి 7.1% చొప్పున నిర్ణయిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఇవి వర్తిస్తాయని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు పేర్కొన్నారు. కేంద్రం ప్రకటించిన జీపీఎఫ్ రేట్లకు అనుగుణంగా దీన్ని నిర్ణయించినట్లు తెలిపారు. ఉద్యోగుల ఫిర్యాదుల స్వీకరణకు నోడల్ అధికారి. ఉద్యోగుల ఫిర్యాదులు స్వీకరించేందుకు నోడల్ అధికారిగా ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి కె ఆదినారాయణను నియమిస్తున్నట్లు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శంషేర్ సింగ్ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు. గుణాత్మక విద్య అందించేందుకే ఏకలవ్య మోడల్ స్కూళ్ళు. ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో శంకుస్థాపన. వర్చువల్ విధానంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన శిలాఫలకాలను ఆవిష్కరిస్తున్న ఐటీడీఏ అధికారులు. ఆధునిక యుగంలో విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమని ఆ నేపథ్యంలోనే గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను ప్రారంభిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. విశాఖ ఏజెన్సీలోని అరకులోయ, పెదబయలు, జి మడుగుల ప్రాంతాల్లో 59 కోట్లతో నిర్మించనున్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణాలకు ప్రధాని మోదీ సోమవారం వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని దేశవ్యాప్తంగా సందేశం ఇచ్చారు. గిరిజన ప్రాంతాల్లో ప్రాథమిక స్థాయి నుండే విద్యాభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని విధాలా సహకరిస్తోందని తెలిపారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు నవోదయ విద్యాలయాల తరహాలో పనిచేస్తాయని అన్నారు. గిరిజన బాల బాలికలకు నాణ్యమైన గుణాత్మక విద్యను అందించే లక్ష్యంగా ఈ పాఠశాలలు మంజూరు చేసినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మార్గనిర్దేశకాలకు అనుగుణంగా 14 నెలల గడువులోగా నూతన భవన నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉందని అన్నారు. 3 ఏకలవ్య పాఠశాల భవన నిర్మాణాలకు సంబంధించి ప్రధాని వర్చువల్ విధానంలో చేపట్టిన శిలాఫలకాలను ఐటీడీఏపీఓ గోపాలకృష్ణ, గిరిజన గురుకుల విద్యాలయాల కార్యదర్శి డాక్టర్ శ్రీకాంత్ ప్రభాకర్, జనరల్ మేనేజర్ అనుందతి భౌమికలు ఇక్కడ ఆవిష్కరించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఎస్సీ శ్రీనివాస్, తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీడీఓ వెంకట రాంబాబు తదితరులు పాల్గొన్నారు. సర్కార్ స్కూళ్లకు సిబిఎస్ఈ హంగులు. జిల్లాలో 46 పాఠశాలలకు సిబిఎస్ఈ ఎంపిక దశల వారీగా అమలుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. గ్రామీణ ప్రాంతాలకు ప్రాధాన్యం. 2022-23 విద్యా సంవత్సరంలో అమలుకు చర్యలు. పేద విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించేలా తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో సరికొత్త చదువులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాలో 46 సిబిఎస్ఈ అనగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ స్కూల్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2022-23 విద్యా సంవత్సరంలో వీటిని ప్రారంభించేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థుల అభివృద్ధి లక్ష్యంగా దశల వారీగా జిల్లాల్లో అవసరమైన చోట్ల సిబిఎస్ఈ స్కూళ్లు నెలకొల్పేందుకు కార్యాచరణ సిద్ధమైంది. నాణ్యమైన విద్య లక్ష్యం. మనబడి నాడు నేడుతో ప్రభుత్వ పాఠశాలలు సరికొత్తగా రూపాంతరం చెందుతున్నాయి. మౌలిక వస్తువులు సమకూరుతున్నాయి. ఇప్పుడు ఈ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన సాగేలా ప్రభుత్వం దృష్టి సారించింది. జాతీయ నూతన విద్యా విధానానికి అనుగుణంగా మార్పులపై దృష్టి పెట్టిన ప్రభుత్వం క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తోంది. కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా రాబోయే రోజుల్లో ప్రభుత్వ విద్యాలయాల్లో చదువులు సాగాలనే ఉన్నతాశయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల అమలుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి జిల్లాలో 2022-23 విద్యా సంవత్సరంలో ఏకంగా 46 పాఠశాలను సిబిఎస్ఈ స్కూళ్లుగా మార్పు చేస్తున్నారు. మున్సిపల్ విద్యాశాఖ పరిధిలో విజయవాడ నగరంలో ఏపీఎస్ఆర్ఎంసీ హై స్కూల్, అలాగే ఎంకే బేగ్ మున్సిపల్ హై స్కూల్, గాంధీజీ మున్సిపల్ హై స్కూల్ లను సిబిఎస్ఈలకు ఎంపిక చేశారు. మచిలీపట్నంలోని చిలకలపూడి పాండురంగ మున్సిపల్ ఉన్నత పాఠశాల, కాన్పేటలోని జీవీఎన్ఆర్ హై స్కూల్కు ఎంపిక చేశారు. మిగతా వాటిని గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 9 జెడ్పీ ఉన్నత పాఠశాలలు, మిగతా 32 వివిధ ప్రభుత్వ యాజమాన్యాల కింద నిర్వహిస్తున్న స్కూళ్లను ఎంపిక చేశారు. జాతీయ స్థాయిలో రాణింపు. సిబిఎస్ఈ సిలబస్తో 10వ తరగతి ఇంటర్ పూర్తి చేస్తే
జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో విజయం సాధించి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు ఉన్నత చదువులకు దేశంలో ఎక్కడైనా సీటు దక్కించుకోవచ్చు అందుకనే సిబిఎస్ఈ సిలబస్ అమలు చేసి స్కూళ్ళలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన విధి విధానాలకు అనుగుణంగా జిల్లా విద్యాశాఖ అధికారులు పాఠశాలలు ఎంపిక చేశారు సిబిఎస్ఈ స్కూళ్ళ ఏర్పాటుతో ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయులకు తోడు మరికొంతమంది వస్తారు ఆయా పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చుతుంది దీంతో అధునాతన భవనాలు సమకూరుతాయి విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించేలా విద్యా బోధన అందుబాటులోకి రానుండడం సర్వత్రా హర్షాత్రేకాలు వ్యక్తమవుతున్నాయి విద్యార్థులకు ఎంతో మేలు జాతీయ విద్యా విధానం ఎన్ఈపి అమలులో మన విద్యార్థులు భవిష్యత్తులో జాతీయ స్థాయిలో పోటీ పడాలి ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యా విధానంలో మార్పులు ఎంతో అవసరం అందుకనే రాష్ట్ర ప్రభుత్వం విద్యాపరంగా ప్రాధాన్యత ఇస్తుంది సిబిఎస్ఈ స్కూళ్ళ ఏర్పాట్లతో నిరుపేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్య అందుతుంది అంటూ ఎల్ శివశంకర్ జాయింట్ కలెక్టర్ పేర్కొనడం జరిగింది మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ శర్య ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో